స్ట్రాంగ్ గా మీరు చెప్పాలనుకున్నది చెప్పారు బట్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కావచ్చు లేకపోతే సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎంతో కొంత మీ మాటల వల్ల హర్ట్ అయ్యామని చెప్తున్నారు అండ్ ఆ మాటలు ఆ మీరు ఏదైతే అన్నారు ఎడిటెడ్ వీడియో అన్నారో ఆ వీడియో చూసిన వాళ్ళందరూ మీ నోట్ నుంచి వచ్చిన మాటల్ని వింటున్నారు మీరు అన్నారని నమ్ముతున్నారు సో వాళ్ళైతే అపార్థం చేసుకుని ఉంటారని మీరు అంటున్నారు మీరు ఏమైనా క్షమాపణ లేకపోతే సారీ పొరపాటున అన్నారని ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మీరు మీ మాట కట్టుబడి ఉన్నారా నేను చెప్పిన మాట తెలుగు జనాలకి వితరికంగా మాట కాదు ఇది తెలుగు జనాల గురించి కాదు తెలుగు జనాల గురించి అని ఎవరు చెప్తున్నారని చూస్తే కంప్లీట్ డిఎంకే సభ్యులు సభ్యులారే అలా చెప్తున్నారు అలా ప్రచారం చేస్తున్నారు ట్రాన్స్లేషన్ మీరు కరెక్ట్ గా వింటే దాంట్లో తప్పేం లేదు ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి ఇక్కడ వలసంగా వచ్చే అలాంటి కమ్యూనిటీస్ అక్కడ లేరు అక్కడ మీరు వాళ్ళని తెలుగు అని ఒప్పుకుంటారా ఇక్కడ తన తెలుగు వాళ్ళు తెలుగుతనాన్ని దాచుకొని మేము తమిళ వాళ్ళం అని చెప్పే వాళ్ళని మీరు తెలుగు వాళ్ళని ఒప్పుకుంటారా వాళ్ళని మాట్లాడితే వాళ్ళని మాట్లాడితే నా ప్రియమైన తెలుగు జనాల్ని మాట్లాడినట్టు అస్సలు కానే కాదు ఎలా అవుతుంది ఇక్కడ ఉన్న ఫ్రాడ్ గ్యాంగ్ అండి ఫ్రాడ్ గ్యాంగ్ అని మీరు మీతో పోలిక చేసుకోవడం ఏంటండి దాన్ని విన్ని నేను చాలా బాధపడ్డాను శాకర్ రెడ్డి గారు ఏమి తెలియకుండా సన్ టీవీ వాళ్ళు చెప్పినది విన్ని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని రియాక్షన్ ఇచ్చారు చాలా తప్పు చేశారండి సుధాకర్ రెడ్డి గారు ఆయనతో పర్సనల్ గా నేను మాట్లాడతాను అలా కంగారు అలా తొందరపడి మాట్లాడడం తప్పు నేను ద ఓన్లీ రీజన్ దే ఆర్ అగేన్స్ట్ మీ నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అంటే తమిళనాడు నుంచి వెళ్ళి తెలుగు ప్రదేశంలో సనాతన సపోర్టర్ ఒక అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడ చాలా క్రిటిసిజం తమిళనాడు రాజకీయం మీద పెడుతుంది డైలీ మాకు నొప్పి వేస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నాం నేను తమిళనాడులో ఉన్న వరకు ఇక్కడ పోలీసు వచ్చి నా ఇంటి వరకు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు హైదరాబాద్ లో సుక్షేమంగా ఉంది అమ్మాయి ఈ ఆడది వచ్చి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది మా ఫ్రాడ్ తనాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది కానీ కస్తూరి గారు ఇప్పుడు మీరు మీరు చేసిన ఈ వ్యాఖ్యలకి తెలుగులో ఒక నిమిషం తెలుగులో ఇప్పుడు నాకు లైఫ్ సక్సెస్ ఆర్థిక ఆధారం అంతా తెలుగులోనే వస్తుంది ఎగ్జాక్ట్లీ అదే అండి వాళ్ళు నన్న ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి కస్తూరి నేషనల్ పాలిటిక్స్ నేషనల్ స్పిరిట్ కి రాకూడదు పవన్ కళ్యాణ్ కి పవన్ గారికి నేను క్యాంపెయిన్ చేశాను బీజేపీ తెలంగాణలో కూడా నేను క్యాంపెయిన్ చేశాను అలాంటి రైట్వింగ్ లో క్యాంపెయిన్ చేసి అక్కడ కొంచెం ట్రాక్షన్ వస్తుంది తనకి ఒక మంచి పేరు వస్తుంది అంటే ఇక్కడ కూడా తమిళనాడులో ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా ఇక్కడ కూడా తమిళనాడులో కూడా కస్తూరి మాటకి ఏం కాదు నిన్న 12,000 పీపుల్ వచ్చారండి 12,000 పీపుల్ చప్పట్లు కొట్టారు దాంట్లో బ్రాహ్మిన్స్ మాత్రం కాదు అన్ని కమ్యూనిటీస్ అన్ని రిలీజియన్స్ తులుక్ వాళ్ళు క్రీస్తు వాళ్ళు అందరూ వచ్చారు అందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి డిఎంకే వాళ్ళకి ఎలాగైనా కస్తూరి మీద నిందలు వేయాలి తప్పైన అబద్ధమైన మీకు చాలా వార్నింగ్స్ కూడా వస్తున్నాయి తమిళనాడులో మొత్తం 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కస్తూరి క్షమాపణలు చెప్పకపోతే ఆమె ఇంటిని ముట్టడిస్తాం ఆమెను బయటికి రానివ్వమంటూ మీకు కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చాయి ఏంటి మరి ఎలా ఏం చేయబోతున్నారు మీరు ఆ వార్నింగ్స్ ని చూడండి అలాంటి వార్నింగ్స్ క్రియేట్ చేసేదే ఐటీ టీమే తెలుగు వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకి నా ఫ్యామిలీ కూడా అదే కదా ఇక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకి తమిళ్ కూడా అర్థం అవుతుంది నేను చెప్పిన కాంటెక్స్ట్ కూడా అర్థం అవుతుంది వాళ్ళకి ప్రాబ్లం లేదు ఇలాంటి వార్నింగ్స్ వచ్చినవి అంతా డిఎంకే డికే ద్రవిడియన్ గ్రూప్ నుంచి వచ్చే వార్నింగ్స్ వాళ్ళు తెలుగులో ఇంకా చెప్పాలంటే మీకు వచ్చిన ట్వీట్స్ మీరు చూడండి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా గూగుల్ ట్రాన్స్లేట్ లో పెట్టి తప్ప తప్పగా తెలుగు రాసుంటారు చూసారా మీరు గ్రామాటికల్ ఉంటాయి ఎందుకు అలా ఉంటాయి
ఒక తెలుగు వాళ్ళు రాసుంటే అది అలా తప్పుగా ఉండదు కదా, కనీసం నాలాగా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా అలాంటి గ్రామాటికల్ మిస్టేక్స్ చేయరు కదా. తెలుగు తెలియన వాళ్ళు దాన్ని ఏఐ లో పెట్టి ట్రాన్స్లేట్ చేసి వైరల్ గా చేస్తున్నారు. దాన్ని మీరు నమ్మకండి, దాన్ని నమ్మకండి. వార్నింగ్ ఇచ్చే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్పి వాళ్ళే సృష్టించారంట. వాళ్ళే సృష్టించి వాళ్ళే దానికి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే దాన్ని ఇష్యూ క్రియేట్ చేస్తారంట. దీనిలో ఒకే ఒక్క విషయమే నిజాయితీ అండి. నిజాయితీ ఏంటంటే కస్తూరిని, కస్తూరి లైఫ్ ని, కస్తూరికి తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు జనాలు మధ్య ఉన్న ప్రేమని చెడగొట్టాలి.